ఈరోజు చాలా శుభదినం అని చెప్పాలి. ఇట్లాంటి శుభదినాలు వేదగిరి రాంబాబు విజయనగరంలో, కాకినాడలో, రాజమండ్రిలో కూడా నిర్వహించాడు. ఈనాడు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఆయన మహానుభావుల యొక్క కథల్ని, సాహిత్యాన్ని, కథానికల్ని ప్రచారం చేయటం కాదు, ఆ కథానికలను రచించినటువంటి మహానుభావుల్ని ఈనాడు మనందరికీ జ్ఞాపకం ఉండేలా ప్రచారం చేస్తున్నాడు ఆయన. రాజమండ్రిలో విగ్రహం కట్టిస్తే నిజంగా ఆశ్చర్యపోయి, రాజమండ్రి పుట్టినిల్లు కవులకి, కళాకారులకి, సాహితీవేత్తలకి అంటారు, కానీ ఎవరూ కలగజేసుకోలేదు. రాజకీయవేత్తలు అంతకంటే కలగజేసుకోలేదు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి రాంబాబు, పోనీ రాంబాబు గారికి ఏమైనా చుట్టమా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కాదు, కానీ అభిమానం అటువంటిది. అదేవిధంగా మరి విజయనగరంలో గురజాడ వారిని గురించి చేసినటువంటి ప్రచారం మా అందరికీ కూడా అవకాశం కలిగింది. వెళ్ళి ఆయన విగ్రహానికి పైకెక్కి అందరూ దండలేసి వచ్చాము. అటువంటి విధుల్లో, ప్రొసెషన్లో పాల్గొన్నాము విజయనగరం వెళ్ళి. అటువంటి అవకాశాలన్నీ కల్పిస్తున్నారు, ఈయన కోసం తప్పిస్తున్నారు ఆయన. ఇంకా ప్రభుత్వం చేస్తాము అన్నటువంటి గురజాడ వారి యొక్క ఆడిటోరియంస్ నిర్మాణాలు ఇవన్నీ వెనకపడ్డాయి, ఇంకా జరగలేదు. దానికోసం అతను తప్పిస్తున్నాడు. అది ఆశ్చర్యం అంటే అది. ఆయన ఏం కోటీశ్వరుడు కాదు, లేకపోతే 10 మంది బలమున్నవాడు కాదు, ఒకే ఒక వ్యక్తి ఇవన్నీ చేస్తున్నారు. అందరూ మనం సహకరించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇంకా ఈ కథా సేకరణకి నా ఒక్క పని కాదు, నాకు చాలామంది మా రచయిత్రులు ఉన్నారు. పొత్తూరు విజయలక్ష్మి, తమిరిసా జానకి, శీలా సుభద్రాదేవి, గంటి భానుమతి, తరువాత రేణుక అయోల, ఇలా ఎంతోమంది మాకు మన ఇంటికి వచ్చి కథల ఎన్నికకి చాలా కష్టపడ్డారు. నాకంటే కూడా వీళ్ళందరూ కష్టపడ్డారు. ఎక్కడెక్కడున్న రచయిత్రుల్ని అందరినీ తీసుకున్నాము. ఇందులో ప్రణాళిక ఏమిటి అంటే, మద్రాసులో ఉన్నటువంటి మాలతీ చందూర్ మొదలుకొని ఇప్పుడు ఉన్నవారినే తీసుకురావాలని మేము ఆలోచన చేసాం. ఇప్పుడు ఉన్నటువంటి రచయితలు, ఎందుకంటే పాత రచయితల గురించి చాలామంది పుస్తకాలు వచ్చాయి, కానీ ఇప్పుడు ఉన్నటువంటి వారిని మనం తీసుకుంటే బాగుంటుంది అనే సంకల్పంతో మాలతీ చందూర్తో మొదలుపెట్టాము. దర్శనామూర్తి గారు తెలుగు కథానిక అనగానే ఆయన రాసినటువంటి కథానిక స్వరూప ఆ పుస్తకమే గుర్తుకొస్తుంది. రీసెర్చ్ బుక్, ఆయన రీసెర్చ్ చేసినటువంటి బుక్, దాని తర్వాత అటువంటి గ్రంథము కథానిక మీద ఇంతవరకు రాలేదు. అటువంటి ఉత్తమ రీసెర్చ్ చేశారు ఆయన, కథానికల్ని రాశారు. అందులో ఈ చంద్రవంక పుస్తకం కథానికల సంపుటి. నిజంగా చంద్రవంక కథ అద్భుతమైనటువంటి కథ. గోదావరి తీరం వారిది కూడా, గోదావరి దగ్గరలో ఉంది, మాకు పక్కనే ఉంది గోదావరి, మా అత్రేయపురానికి. ఆ గోదావరి తీరం వరదలు వస్తే ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు అంటే, ఆ ఇంట్లో ఉన్నటువంటి పుస్తకాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, కొట్టుకుపోతాయి. అందుకని ఒక పడవలో పిల్లాన్ని, మనవణ్ణి భవిష్యత్తు కోసం కాపాడడానికి ఆ వేద గ్రంథాలన్నీ అందులో పెట్టి పంపిస్తాడు. ఎంత కథ చదువుతుంటే హృదయ విదారకమైనటువంటి కథ అది. అటువంటి గొప్ప కథను రాశారు ఆయన. ఇంకా చాలా కథలు రాశారు, నవలలు రాశారు, అటువంటి ఇంకా రీసెర్చ్ వర్కులు చేశారు. ఇంకా మూడు మాండలికాలు మొదటి నవల, ఇప్పుడేదో ఒక బుక్ ఇచ్చారని మాండలికాల మీద బుక్ అని అందజేశారు ఆయన. అది వేరు, మాండలికాల మీద. అదే కాకుండా తెలుగు అకాడమీలో పనిచేస్తూ ఆయన మరి అనేక డిక్షనరీలు బయటికి రావడానికి కారణభూతుడయ్యాడు. ఆయన వర్క్ చేశారు అందులో, ఇంకా వర్క్ చేస్తున్నారు కూడా. అట్లాగే యోగి ఆత్మకథ, ఎన్ని 20 ప్రచురణలు అయినట్టుంది అది, ఇంకా ఎక్కువైందో కూడా. అటువంటి ప్రచురణలు అయినటువంటి ఆత్మకథ ఇంతవరకు ఎక్కడ అనువాద కథ రాలేదు. మన తెలుగు విశ్వవిద్యాలయం నుండి అనువాదానికి దానికి బహుమతి కూడా వచ్చింది. అటువంటి ఉత్తమోత్తమైనటువంటి సాహితీవేత్త, ఆయనకి రాని తెలియనిదంటూ లేదు. ఏదైనా చదివితే క్షుణ్ణంగా చదువుతాడు మహానుభావుడు ఆయన. అటువంటి వ్యక్తికి ఈనాడు శ్రీపాద వారి అవార్డు ఇస్తున్నందుకు మనసారా వారిని అభినందిస్తూ మీ దగ్గర సెలవు.